పెద్ద కొడుకులు పెద్దమ్మలోని అమ్మని చెప్పిండు. ఇంకప్పుడే రెండో కొడుకు ఊరికి వచ్చిండు. నాయన నా సంగతి ఏందే అన్నాడు. నన్ను ఇరిమిరిమి చూసుకుంటే మారుమారు దెబ్బలు పెట్టావు కనుక రానుంద కాలం అందు నువ్వు పిట్టలు అని వాయి పుట్టు నా కొడుకు. పిచ్చలు కూడుకున్నట్టు కూడుకోవాలి. ఇంకోటి పిల్ల మంచిగా ఉందంటే ఇది తాగబెట్టి తినబెట్టి దాన్ని కలుపుకోవాలి. పిచ్చల వల్ల కొడతారు నా కొడుక, పిచ్చలోని వై పుట్టు నా కొడుక. ఆగో పిచ్చలోని వై పుట్టుమని చెప్పి రెండో కొడుకు చెప్పిండు. అప్పుడే మూడో కొడుకుడికి వచ్చిండు. నాయన అని చెప్పి దండం పెడుతుంటే నన్ను మందులే గుంజమి పండ పెడతా ఆవిడ తొక్కుతావురా, ఇంత అరుగు పెట్టకమంటే ఆవురా. ఆవు కాలెత్తుదని నువ్వు చెయ్యెత్తి కొట్టావు కనుక రానున్న కాలం అందు నువ్వు కాటి పాపలోని వై పుట్టుమన్నాడు అకన్న తండ్రి. కాటి పాపలోని వై పుట్టాలి కొడుక, నువ్వు కాటంలో వండుకోవాలరా అడుక తినాలరా. ఆగో సత్తా సత్తా అని పైసలు ఇచ్చేదాకా నువ్వు కాటంలో వంటావురా నా కొడుక. నీ పిల్లమేమో చెగ్గుపుతుంది గంట కొడుతుంది. ఆ సావుల కాడ సందాల కాడ పైసలు అడుచుకుంటే బతకాల మీరు రానున్న కాలం అందు కాటి పాపలోని వై పుట్టు అన్నాడు అకన్న తండ్రి. ఆగో అందుకోసమే నా తల్లులారా కన్న తండ్రి శాపన గసొంటిదాట. ఆగో పెద్దోడు పెద్దమ్మలోడైండు, రెండో కొడుకేమో పిట్టలోడైండు, మూడో కొడుకేమో కాటి పాపలోడయ్యిండు, చిన్న కొడుకే ఇంద్రాది కులం లోపల ముదిరాజయ్యిండు. అప్పుడు అసంటి యొక్క కన్న తండ్రి దండం పెట్టిన ఆయన నేను ఏం చేసుకుని బతకాలంటే కొడుక కట్టుకున్నా ముత్యాలతోటి ముదికొండ పట్టణము, ముదికొండ పట్టణం లోపల నేను ఎట్లా శివలింగ పూజలు ఎత్తున్నావు, నువ్వు గట్ల శివలింగ పూజలు ఏమని చెప్పిందాట కన్న తండ్రి. శివలింగ పూజలు చేసుకున్న భక్తుల కొడుక శంకరుడు వచ్చినాక వాళ్ళు అనుకోరు ముదిరాజుకెప్పుడైతే చెప్పిండో ముదికొండ పట్టణం పోతుండు అమోని రాము. అప్పుడైనా కానీ శివలింగ పూజలు చేస్తామని చిన్న కొడుకైనా ముదికొండ పట్టం లోపల ముదిరాదు ఉన్నాడు. ముందుట 60 కులాల కన్నా ఈ కులమే ముదిగాల పుట్టింది ముదిరాదు కులమయ్య. ముదిరాదు కులం అంటే ముందుట 60 కులాలు అన్నం తినొచ్చు, ముందుట 60 కులాలు భోజనం చేయొచ్చు, ముందుట 60 కులాలు ఇంతకొచ్చి నీళ్లు తాగస్తున్నాక. ఇప్పుడు ముదికొండ పట్టము పట్టములు బ్రాహ్మణులు ఎంతరో వీళ్ళ గంతటోళ్ళాట. బ్రాహ్మణుడి ఎందు పుట్టిన వాడు బ్రాహ్మణుడు, బుధస్కంధాల పోయి పుట్టిన వాళ్ళు శత్రువులు, తొడల ఎందు పుట్టిన వాళ్ళు వైశ్యులు, పాదాల ఎందు పుట్టిన వాళ్ళు శూద్రులాట. బ్రాహ్మణుడు ఎన్ని విద్యలత్తయో అటువంటి యొక్క ముదిరాదు గల్లి విద్యలాట. బ్రాహ్మణుడు ఎంత పోడో ముదిరాదు గంతటోడాట. ముదిరాదు నిన్నల్లా తాగుడు లేదు తిరుగుడు లేదు, మటన్ తిన పోదురాట, ముదిరాజులు చికెన్ తిన పోదురాట, బర్రెలు సత్తే బర్రెకు లింగము, అటువంటి యొక్క తొట్టికి లింగము, సూరు పోయే సుందరకు లింగమేనాట. ఎనకటి ముదిరాజులు నీచు ముట్టం కలుసు ముట్టలేదు, కానీ ఇప్పటి ముదిరాజులు కట్టున్నారా, ఇప్పటి ముదిరాజులు పొద్దుగా లేస్తనే వాళ్ళు తాగుడు కుక్కున్నాడు ఇంటకక్కడు వల్ల వాడు రాజవల్ల రాయ రాజవల్ల రాయ.
అక్కడుంటావా? ధర్మ దేవత నాలుగు పాదాల మీద నడుపుతావాట? అధర్మ దేవతను మరుగున పడిపోతున్నాయి. ముదిరాజు కులము లోపల ఉంటుంది కాబట్టి నిన్ను ముదిరాజు నైరాజ్యం ఎడుతున్నా. ఈ ఊరు పెరగాలంటే సర్పంచ్ గుణవంతుడు కావాలి. ఊరు మంచిగా ఉండాలంటే సర్పంచ్ గుణవంతుడు అయితేనే ఊరు మంచిగా ఉంటుందాట. సర్పంచ్కి తో నా చోటి తాగుబోతున్నాయి. పది మంది తాగుబోతులు వారి చుట్టే తిరుగుతారే రాజు కులము లోపల ఉంటుండు అదృష్టవంతుడు అసైన వీరుడైన గాని జాన విశాల గల్లవాడు. ఇప్పటి కాని అప్పటి కాని ముదిరాజు కులము లోపల విశాలున్న ముఖాన్ని చూడాలి గాని గోడమవుతుందా? ముఖాన్ని చూడరాదంటారు. రాజు ముదిరాజు రాజ్యమేస్తున్నాడు. Yeah.
కొత్తగా గెలిచిన మైనంపల్లి రోహిత్ కాళ్ళు కాళ్ళు చేసగలిగినాయి.